నిరీక్షణ సమయం, ఇది సమాధాన సమయం. చాలామంది ఈ లోకంలో జీవించే జీవితమే నిజమైన జీవితం, శాశ్వతమైన జీవితం అననే భ్రమలో జీవించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆనందాన్ని వాళ్ళు సొంతం చేసుకోవాలన్నట్లుగా దానిలోనే వారి జీవితం యొక్క పరమార్థాన్ని వెతుకుచు ఈ లోకంలో మరి అర్థం లేనటువంటి జీవితాన్ని లేదా ఒక వ్యర్థమైన జీవితాన్ని, పనికిరాని జీవితాలను జీవించడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు లేడనని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకునుచున్నాడు. వారు చెడిపోయినటువంటి వారు, అసహ్య కార్యాలు చేస్తారు అని అన్నారు. అవును, దేవుడు లేనటువంటి వ్యక్తి ఈ లోకంలో అలానే జీవిస్తాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. తన జీవితం యొక్క అర్థం ఏంటో తెలియదు. ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క అర్థం ఎప్పుడు తెలుస్తుందంటే, అతడు ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాడు, చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, చనిపోకముందు దానికోసం నేను ఏం చేయాలి అనే కొన్ని ప్రశ్నలు కానీ అతనికి తానే వేసుకున్నట్లయితే, దానికి తాను వచ్చేటువంటి జవాబులో నుంచే తన యొక్క జీవితం యొక్క పరివర్తన కలుగుతుంది. మనందరికీ తెలుసు, యేసు ప్రభువారు ఈ సత్యాలనే భూమి మీద ఉన్న మానవులకి అందించడానికి వచ్చాడు. ఆయన అనేక మంది జీవితాలలో ఇలాంటి గొప్ప ప్రశ్నలను వేశాడు. ఒకడు ఈ లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము, ఒకడు తన ఆత్మకు ప్రతిగా ఏమివ్వగలడు అన్నాడు. అందుకే యేసు ప్రభు ప్రతి మానవుల యొక్క పాపములను పరిహరించుట కొరకై ఈ భూలోకానికి వచ్చి సిలువ యాగము ద్వారా, సిలువ యజ్ఞము ద్వారా, బలి పశువుగా తను తను అర్పించుకున్నట్టు ద్వారా తన యొక్క రక్తమును చిందించాడు. ఆ రక్తంలో ఎవరైతే తమ పాపములను శుద్ధి చేసుకుంటారో వారి హృదయంలో గొప్ప ఆనందాన్ని, సంతృప్తిని, శాంతిని పొందుతాడు. మరొకసారి నిరీక్షణ సమయం కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజున మన పాఠం లూకాసువార్త 16:19-31 ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనను యేసు ప్రభు వారు చెప్పారు. అందులో ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి యేసు ప్రభు చెబుతున్నాడు. ఒక వ్యక్తి ధనవంతుడట, రెండో వ్యక్తి భేదవాడట. ధనవంతుని యొక్క పేరు రాయలేదు, మరి భేదవాని యొక్క పేరు మాత్రం యేసు ప్రభు రాశాడు. లూకా అనేటువంటి భక్తుడు రాశాడు. అతని పేరు లాజర్ అని చెప్పాడు. సో లాజర్ అనేటువంటి మాట కూడా ఒక అర్థాన్ని బైబిల్ చెప్తా ఉంది. అదేంటంటే, ద లార్డ్ ఈజ్ మై హెల్ప్, గాడ్ ఈజ్ మై హెల్ప్. లాజర్ అనగా దేవుడే నాకు సహాయం అనగా, ఈ లోకంలో అతడు భేదవాడు కనుక తనకు ఈ లోకంలో ఏ విధమైనటువంటి చిరాస్తులు అంటే మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటూ ఏం లేవు. ఇంకో మాటలో చెప్పాలంటే అతను ఉండటానికి ఇల్లు షెల్టర్లెస్, అలానే ఫుడ్ కూడాను అతనికి సరిగా సఫిషియెంట్గా ఉండేది కాదు. కాబట్టి తన జీవితం ఒక రకంగా చెప్పాలనుకుంటే అతడు ప్రతిదినం కూడాను చాలా శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. సో ధనవంతుడికైతే అతడు మంచి వస్త్రాలు కలిగి ఉన్నాడనని 19:1 యేసు ప్రభు ఇలా ఇంట్రడ్యూస్ చేస్తూ, ధనవంతుడు ఒకడు ఉండినో అతడు ఊదరంగు బట్టలను, సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉండేటువంటి వాడట. సో ఇది అతని యొక్క లైఫ్ స్టైల్. ఎవరిది? రిచ్ మ్యాన్, ధనవంతుని యొక్క లైఫ్ స్టైల్. అతడు ఊదరంగు అనేటువంటిది చాలా కాస్ట్లీ, చాలామంది యొక్క అటెన్షన్ని అది ఆకర్షిస్తూ ఉంటుంది, కాబట్టి మంచి కలర్ ఉన్నది. అలానే సన్నపునార వస్త్రములు అంటే ఈ రోజుల్లో మనం వేసుకునే లెనిన్ కానీ చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ అన్నమాట. ఇవి అతనికి చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతని దగ్గర కావాల్సినంత ధనము సమృద్ధిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమృద్ధిలో దేవుణ్ణి వెతకవచ్చు. అతను దేవుణ్ణి గురించినటువంటి విషయాలు తెలిసిన వ్యక్తి. అతడు ఒక యూదుడుగా మనం చూడగలం, ఎందుకంటే అతడు అబ్రహామును అతడు ఎప్పుడైతే ఆ పరలోకంలో చూశాడో, నరకంలో ఉన్నటువంటి ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి అబ్రహామును చూడంగానే ఒక్క నిమిషంలో ఇలా చెప్పాడు, తండ్రైన అబ్రహామా అన్నాడు. అంటే అబ్రహామును గురించి అతడు చాలాసార్లు విన్నాడు. అతను బహుశా అతను సినగోగ్స్ అంటే ఈ సమాజ మందిరాలకు వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. ఆ సమాజ మందిరంలో అతనికి చాలా ఉన్నతమైనటువంటి చర్చ్ ఎల్డర్గానో లేకపోతే ఒక సంఘంలో ఒక పెద్దగానో, ధనవంతుడు కాబట్టి అతనికి అక్కడ కూడా ఒక ఉన్నతమైన స్థానం లభించి ఉండి ఉండవచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఆర్ ఎస్ ఆర్ నో, వీ డోంట్ నో. జస్ట్ మనం అనుకుందాం, అంత ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే అంత ఫేమ్ ఉన్న వ్యక్తి, ధనవంతుడు, ఆరోగ్యవంతుడు, పైగా అతడు అబ్రహామును గుర్తించగలిగేటువంటి నాలెడ్జ్ అతనికి ఉన్నదంటే అతనికి ఎంతో కొంత మరి ధర్మశాస్త్రంతో అతనికి కనెక్షన్ ఉన్నది. ఈనాడు చాలామంది ఇలాంటి కోవకు చెందినవారు ఈనాడు లేకపోలేదు.
వారికి బైబిల్ను గురించినటువంటి మంచి జ్ఞానము కూడా వారికి కలిగి ఉంటారు. అది దేవుని యొక్క కృపే. బైబిల్లో ఉన్నటువంటి నీతి సూత్రాలు, ఎవరు పరలోకానికి వెళ్ళారో, ఎవరు నరకానికి వెళ్ళారో, యేసు ప్రభు ఎలా జీవించాడో, యేసు ప్రభు ఎలాగ సిలువ మీద మరణించాడో, ఎలాగ యేసు ప్రభు తిరిగి లేచాడో, ఇవన్నీ వారికి తెలుసు. అలానే దేవునిని నమ్మినటువంటి వారి జీవితం ఈ లోకంలో ఎలా ఉంటుందో, వారు ఎలా బ్రతుకుతారో, ఎలా ప్రేమగా ఉంటారో, క్రీస్తు ప్రేమను కలిగి లోకంలో జీవిస్తారో, ఇలాంటివన్నీ కూడాను వారికి చాలా మంచిగా తెలిసినటువంటి వారిగా ఉంటారు. వారిని ఏ ప్రశ్న అడిగినా సరే కళ్ళు మూసుకొని అర్ధరాత్రులు నిద్ర మీద నుంచి నిద్రలో లేచి కూడాను బైబిల్లో ఉన్న భక్తులను గురించి, బైబిల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతికి నరకానికి వెళ్ళినటువంటి మరి అనేక మంది, లూసిఫర్ దగ్గర నుంచి యూదా ఇస్కరియోత్ కానీ, ఆకాను కానీ, లేకపోతే దేమ, యూదా ఇస్కరియోత్, ఇలాంటి అనేక మంది గురించి కూడా వాళ్ళు చెప్పగలరు. కానీ వారు ఒకరోజున ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించకపోవటం అది ఎంత విచారం అండి. యేసు ప్రభు అన్నాడు కదా, నా మాట విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పొంది. ఇల్లు అంటే ఈ లోకంలో కట్టే బిల్డింగ్స్ కాదు, లైఫ్. బిల్డింగ్ అంటే లైఫ్. యు ఆర్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడు ఒక వ్యక్తి. వాక్యం విన్న తర్వాత లేదా దైవభక్తిని గురించినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తుని గురించి తెలిసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఈ ధనవంతుడు ఎంత తెలుసుకున్నాడు కానీ, అబ్రహామును గురించి తెలుసుకున్నాడు కానీ అబ్రహాము పేరు పెట్టి కూడా నువ్వు తండ్రి అని నన్ను పిలవగలిగాడంటే, అతడు తాను నమ్మినటువంటి యూదా సాంప్రదాయాల ప్రకారం అతడు ఎంతగా ఈ అబ్రహామును గురించి తెలుసుకొని అబ్రహాము నాకు తండ్రి అనేటువంటి కంక్లూజన్కి వచ్చేసాడో చూడండి. బట్ హీఈస్ నాట్ ఎ సన్, కానీ అతడు తండ్రి కుమారుడు కాదు. నిజంగా అబ్రహాము యొక్క కుమారుడే అయినట్లయితే అతను నరకానికి ఎందుకు వెళ్తాడు? యేసు ప్రభు చెప్పాడు కదా ఆ యొక్క జక్కయ్యను గురించి. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. జక్కయ్యను అబ్రహాము కుమారుడు అన్నాడు. హీఈస్ అ ట్యాక్స్ కలెక్టర్. తర్వాత ఆ జక్కయ్య ఏం చేశాడు? ఎందుకు యేసు ప్రభు నోట్లో నుంచి, ఆయన హృదయంలో నుంచి అతని మీద అంత ప్రేమ, జాలి, కనికరం? ఎందుకంటే అతను నరకానికి వెళ్ళాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే తన పాపములను విషయమై అతను పశ్చాత్తాపడి తిరిగి వాటిని ఇచ్చివేశాడు. హీ హాజ్ రెస్టిట్యూటెడ్. ఈనాడు చాలామంది పాపాలు ఒప్పుకుంటారు కానీ వారు తిరిగి దానికి ఎవరికి చెందవలసిన వారికి ఇవ్వరు. వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క వారు వారిని అనైతికంగా బాధించడం వలన వారి మనసును ఎంత నొప్పించారో వారి దగ్గరికి వెళ్ళి కనీసం సారీ కూడా చెప్పరు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, దట్స్ నాట్ ఎ రైట్ సాల్వేషన్. అది సరైనటువంటి రక్షణ కాదు. బైబిల్ ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి అద్దం ముందు నిలబడితే ఆ అద్దం ముందు నిలబడంగానే ముఖం మీద ఉన్న మచ్చలు కనబడతాయి కనుక అద్దం చెప్పదు. అద్దంలో నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చి మన ముఖం మీద ఉన్నటువంటి ఆ మురికిని తుడిచివేయదండి. అది మనం చేయవలసిన పని. అద్దం చేసే ఒకే ఒక పని ఏంటంటే, నీ ముఖం మీద మచ్చ ఉన్నది, దాన్ని వెంటనే సోప్ తోటి క్లీన్ చేసేసుకో అనని మనస్సాక్షిలో నుంచి ఒక శబ్దం వినపడుతుంది. కాబట్టి వెంటనే ఆ అద్దం ముందు కనపడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఓకో నా ముఖం మీద మచ్చ ఉన్నది, దీన్ని సోప్తో కడుక్కోవాలి, టవల్తో క్లీన్ చేసుకోవాలి, ఇంకా పవర్ఫుల్గా ఉందంటే దీన్ని ఎలాగా నేను రిమూవ్ చేసుకోగలను అని దానికి సంబంధించినటువంటి యాంటీడోట్ వాడతాడు. అంతేగాని అద్దం అంతకంటే ఏం చేయదు, అద్దం కదలదు. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని యొక్క వాక్యమును మనం విన్నప్పుడు ఆ వాక్యము మనకు తెలియచేస్తుంది, మన మీద కొన్ని దోషాలను అది ఆరోపిస్తూ ఉంటుంది. ఇలా చేసావు, ఇలా ప్రవర్తించావు అని దేవునికి నీ జీవితంలో ఇలాంటి కార్యాలు ఉన్నాయి, దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టట్లా, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు అని కొన్ని విషయాలు అద్దం మన పాపాలను తెలియచేస్తుంది ఈ వాక్యం. అందుకనే వాక్యమును అద్దంతో పోల్చారు బైబిల్. ఎవడైనా వాక్యము విని దానిని గ్రహింపకుండా ఉన్నట్లయితే మరి అపవాది అనగా సాతాను వచ్చి వారి హృదయంలో విత్తబడినటువంటి వాక్యమును అది ఎత్తుకొని పోతుంది, కనుక వారు నిష్ఫలులవుతారు అనని యేసు ప్రభు వారు చాలా ప్లెయిన్గా చెప్పేశాడండి. ఈనాడు అనేక మంది ఇలాంటి స్థితిలోనే ఉండిపోతూ వాక్యం వింటూ వారి పాపములను లేదా వారి దోషములను గురించి ఆ దేవుని ఆత్మ వారికి తెలియచేస్తున్నప్పుడు, పోనీలే ఇదేముంది, ఇదేమన్నా పెద్ద విషయమా అనని సాతాను వారిని మోసం చేసినప్పుడు ఆ వాక్యాన్ని అక్కడే మర్చిపోయి మరలా యథాతథనంగానే వారి యొక్క పాప జీవితంలో కొనసాగటం వలన వారికి ఆ పరలోక రాజ్యంలో స్థానము ఉండదనేటువంటి విషయం ఇదిగో ఈ ధనవంతుని జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో లాజర్ను గురించి చూద్దాం. 20వ వచనంలో ఏముందని, లాజరు అని ఒక దరిద్రుడు ఉండేనువాడు, కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఈ యొక్క లాజర్కి
పరిస్థితి ఏంటంటే, హీఈస్ ఎ స్పిరిచువల్ మ్యాన్, అతను ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి. హీ వాజ్ రీజనరేటెడ్, అతడు 2 సార్లు జన్మించాడు. ఎలాగో తెలుసా, 1 తల్లి గర్భంలో నుంచి వచ్చాడు, అది ఒక జన్మ. 2వ జన్మ ఏంటంటే, తను వాక్యమును విన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తన పాపల విషయమై దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. కొత్త జన్మ, కొత్త స్వభావం, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద తన యొక్క పట్టు పోగొట్టుకున్నాడు. సో తనకున్న ఈ జీవితం మీద తనకు ఒక పూర్తి అవగాహన తనకు వచ్చింది. ఈ ధనవంతుని యొక్క లైఫ్ స్టైల్ని చూస్తున్నాడు. అతడు ప్రతి దినము కూడాను మంచి భోజనం చేస్తున్నాడు. అతని బల్ల మీద నుండి పడేటువంటి, ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి పడేటువంటి ఆ రొట్టె ముక్కలు తింటున్నాడు. ఆ ధనవంతుని యొక్క మోసపూరితమైనటువంటి ఆనందాన్ని కూడా చూస్తున్నాడు. ఒకవేళ లాజర్ ఇలా అనుకుని ఉండవచ్చు, ఫ్రెండ్ వాళ్ళ సువార్త కూడా చెప్పి ఉండవచ్చు, అన్నా నువ్వు బ్రతికే బ్రతుకు శాశ్వతం కాదన్నా, ఇది కొద్ది రోజులే, నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకోనా, ఇవన్నీ శాశ్వతం కాదని చెప్తే రే నోర్మోయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక, నిజంగా ఆ దేవుడు అంటూ ఉంటే నీకు నీ గతి ఎందుకు లాయేదిరా అని చెప్పి ఎన్నిసార్లు అతన్ని నిందించి ఉంటాడు. అతను ఒక్కసారి మాట్లాడినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అది కూడాను తన నోరు తెరిచి ఒకే ఒకసారి మాట్లాడాడు. 24వ వచనంలో, తండ్రి అయిన అబ్రహామ, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపమని నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని నేను కేకలు వేసి చెప్పాను. ఓ గ్రేట్, చాలా విచారం. అతని జీవితంలో ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ 19 నుంచి 31 చాప్టర్ వరకు కొంత సంభాషణ చేశాడు, కానీ అదంతా అక్కడే నిత్య నరకంలోనే అతను మాట్లాడటం కానీ ప్రార్థన చేయటం కానీ ఎదుటి వ్యక్తిని మనిషిని మనిషిగా అతడు ట్రీట్ చేయటం కానీ మనిషిని లాజర్ను గురించి మాట్లాడటం కానీ అలానే అబ్రహాముతో కూడాను నోరు తెరిచి మనస్ఫూర్తిగా మాట్లాడటం కానీ, ఒకవేళ కన్నీళ్లు పెట్టుకోవటం కూడా అదే ఫస్ట్ టైం ఏమో, ఎందుకంటే అతడు ధనవంతుడు బహుగా సుఖపడుచు ఉండేవాడట. ఎప్పుడూ కష్టాలు లేనటువంటి వ్యక్తికి కన్నీటి బొట్టు విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి. ఎప్పుడు ఆకలి కానటువంటి వ్యక్తికి ఆకలిలో ఉన్న బాధ అతనికి ఏం తెలిసింది చెప్పండి. రోజు కొత్త బట్టలు వేసుకునేటువంటి వ్యక్తికి మరి అసలు బట్టల విలువ ఏం తెలుస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి పాత బట్టలో లేకపోతే చినిగిపోయిన బట్టలు కలిగినటువంటి వాళ్ళని చూసి అయ్యో వీరికి బట్టలు సరిగా లేవు కావాలనే ఆలోచన అతను మనసులోకి వస్తే, దెన్ హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్, అతను ఒక మనిషిగా పుట్టాడు, మానవ జన్మ ఎత్తాడు అని చెప్పొచ్చు. కానీ అసలు దాని గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరు? మన భారతదేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు, ఎంతోమంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడం కోసం గరీబీ హటావో అని చెప్పి, రోటీ మక్కడే కపాన్ అని చెప్పి ఎన్నో ఉద్యమాలను ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని చూసి చెల్లించిపోయి చేశారు. అయినా ఇప్పటికీ కూడా ఇంకా పేదరికం తరస్థాయిలో ఉందని చెప్పాల్సిన పని లేదు. చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి భౌతికంగానే ఇంత బాధ ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు, ఆహారం లేక, వస్త్రాలు లేక, ఇల్లు లేక బాధపడతా ఉంటే, ఈ ధనవంతుడి కనీసం ఒక్కసారన్నా, మరి లాజర్ చెప్పినటువంటి ఆ భేదవాడైనా సరే ఇంటి వాకిట పడి ఉన్నప్పుడు అతను చెప్పిన మాటల్లో కనీసం ఒక్కటన్నా తీసుకున్నాడా? తీసుకోలేదు. బైబిల్ ఏం సెలవిస్తుంది, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే యేసు ప్రభు సిలువు మీద, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. యేసు ప్రభు పెద్ద కేక వేసి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆ పాపం యొక్క పర్యవసానాన్ని యేసు ప్రభు, నీ పాపం నా పాపం యొక్క ఫలితాన్ని యేసు ప్రభు సిలువలో పూర్తి స్థాయి వరకు దానిని అనుభవించాడండి. ఆయనకు ఒక్కడికే తెలుసు ఆ యొక్క పరలోకంలో ఉండే ఆనందం, ఆయనకు ఒక్కడికే తెలుసు ఆ నరకంలో ఉన్న వేదన. అందుకని మనం నిత్య నరకానికి వెళ్లకుండా యేసు ప్రభు ప్రతి వ్యక్తి కూడాను దీవించబడాలి, రక్షించబడాలి అని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మాటలను మనకు అందించాడు. అదే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం. ఇది నమ్మండి, ఇది విశ్వసించండి, యేసుక్రీస్తుని మీ దేవుడిగా మీ రక్షకుడిగా నమ్మి బాప్తిసం తీసుకోండి. ఆనాడు నరకానికి వెళ్ళినటువంటి ధనవంతుడు ఈనాడు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా కూడా మాట్లాడుతున్నాడు, ఐఆమ్ ఇన్ హెల్, నేను ఈ నరకంలో ఉన్నాను, దయచేసి నా మాట వినండి. సేవకుని ద్వారా చెబుతున్నాను కదా, నా మాట నీటి బొట్టు కూడా ఇక్కడ దొరకదు, నేను ఎంతో సుఖంగా బ్రతికాను, కష్టం యొక్క విలువను నేను తెలుసుకోలేకపోయాను, కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవించాను, అందుకే భూమి మీద సుఖం అనుభవించాను, ఇక యుగ యుగాలు నిత్యమైన కష్టం అనుభవించడానికి నేను నిత్యత్వంలో నరకం అనేటువంటి స్థానంలో ఉండిపోయాను,
మీరు అలా చేయవద్దు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అలా మనం ఊహించాలి. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు మాటని ఎవరైతే తమ హృదయంలోనికి స్వీకరిస్తారో వారు మరణములో నుండి జీవంలోనికి దాటేస్తారటండి. ఎంత గొప్ప వంతెనండి. ఒకసారి నెపోలియన్ మరి రష్యా దేశాన్ని జయించిన తర్వాత ద మంత్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్ తన సైనికులు నెపోలియన్ యూరప్ని జయించినటువంటి మహా గొప్ప పరాక్రమశాలి చరిత్ర మనకు ఆ విషయాలు చెబుతుంది. సో రష్యాని జయించి అతను తిరిగి వచ్చేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సైనికుల దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఒక వంతెన దాటి అవతలకు తీసుకొని వెళ్ళటం కోసం మరి వంతెన ఏమంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మరి చాలామంది ఉన్నారు సైన్యం, వీళ్ళందరూ ఆ వంతెని దాటి అవతలకి వెళ్తేనే వారు స్వదేశానికి వెళతారు, లేకపోతే శత్రు దేశంలోనే ఉండిపోతారు. కాబట్టి వాళ్ళని అవతలకు దాటించాలంటే ఏం చేయాలి, వంతెన వేయాలి. ఆ వంతెన వేయటం పెద్ద కాలం మీద అంత సామాన్యమైన విషయం కాదు. పైగా భయంకరమైన చలికాలం, నీళ్లు కూడాను చల్లగా ప్రవహిస్తున్నటువంటివి. ఆ నీళ్ళలోనికి దిగి వాళ్ళు ఆ వంతెన వేసి ఆ వంతెన మీద నుంచి అందరిని నడిపించి అవతలకు వెళ్ళిపోయిన తర్వాత నెపోలియన్ అంటాడు కదా, వంతెన దాటిన తర్వాత సైన్యాన్ని అందరినీ అవతలకు దరిచేర్చిన తర్వాత వంతెన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ అలా చేతులు పట్టుకొని నిలబడ్డారు చాలామంది. ఆ యొక్క పెద్ద వుడ్తో చేసినటువంటి ఆ వంతెన వాళ్ళు నిలబడి అలా పట్టుకొని ఉన్నారు. ఆ చలికి ఆ యొక్క నీళ్ళన్నీ ఐసులాగా గడ్డ కట్టినటువంటి అంత చలిలో వాళ్ళు అలా పట్టుకుని ఉన్నారు. వచ్చేసేయండి, ఇంక అయిపోయింది, అందరు దాటేశారు, ఇంకా మీరు బయటకు వచ్చేసేయండి, ఇంక మనకి ఈ వంతెన అవసరం లేదు, వెళ్ళిపోదాం రండి అని అంటే కనీసం 100 పైగా ఉన్నటువంటి ఆ సైనికుల్లో ఒక్కడ కూడాను మాట్లాడటం లేదు, ఒక్కడ కూడాను కదిలి రావటం లేదు. అప్పుడు నెపోలియన్ అన్నాడు, మీతోటే చెప్పేది వచ్చేసేయండి అని అంటే ఎక్కడి నుంచి వస్తారు వారు. ఆ చన్నీళ్లకు ఆ చలి ఐసు గడ్డలకు ఐసులాగా మారిపోయారు. వాళ్ళందరూ కూడాను ఐసు గడ్డల్లాగా మారిపోయారు. వాళ్ళు ఉన్న రక్తము ఫ్రీజ్ అయిపోయింది. అప్పుడు నెపోలియన్ పెద్దగా ఏడుస్తాడు, గొప్ప శబ్దం తీసి, నా మాటను మీరు ఎంత విన్నారు, చచ్చిపోతారని నేను తెలిసి కూడాను మీరు ఐసు నీళ్ళల్లోకి దిగి వంతెనను పెట్టారు. ఆ వంతెన ద్వారా అందరం వచ్చాము, అయ్యో నా సైనికులు నా మాటకి ఎంత లోబడ్డారు అని, మంచి సైనికులను నేను పోగొట్టుకున్నాను అని నెపోలియన్ అనేటువంటి యూరప్ ఆ చక్రవర్తి ఏడుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరు, ఈనాడు యేసు ప్రభు మాట మనకు ఎంత గొప్ప వాల్యూని ఇస్తుంది, మనకు పశ్చాత్తాపునిస్తుంది. బైబిల్ దేవుని యొక్క వాక్యము మన జీవితాలను మార్చేటువంటిది, పశ్చాత్తాపంలో నడిపించేది. ఎవరైతే ఆయన మాట వింటారో మరణములో నుండి జీవంలోనికి దాటుతారట. దే విల్ క్రాస్ ఫ్రమ్ డెత్ టు లైఫ్, నరకములో నుండి పరలోకానికి వేయబడినటువంటి నిచ్చెన. అందుకని యేసు ప్రభు అంటాడు, ఐఎమ్ ది వే అండ్ ట్రూత్ అండ్ లైఫ్, హూఎవర్ బిలీవెత్ ఇన్ మీ షల్ నాట్ పెరిష్, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడట. సో వాట్ హ్యాపెండ్, మనం చూద్దాం. 26 ఇక్కడ ధనవంతుడు నరకానికి వెళ్ళి అంతటితో అతను అక్కడ ఆగిపోకుండా తన యొక్క బ్రదర్స్ను గురించి ఒక చిన్న అప్పీల్ చేశాడు. అదేంటంటే, తండ్రి అయిన అబ్రహామ, నాకెలాగూ నీళ్లు రావటానికి లేదు, నా దగ్గరికి లాజర్ను పంపించడానికి నీకు ఏమాత్రం అవకాశం లేదు, ఎందుకంటే నిత్యత్వం మారేది కాదు. భూలోకంలో ఎందుకు ఈ టీవీ ప్రోగ్రామ్స్, ఎందుకు ఈ సువార్త కరపత్రాలు, సంఘాలు, సంఘ నాయకులు, పాస్టర్స్, సువార్థికులు, లేదా ఈ బైబిల్ గ్రంథం, బైబిల్ మనకు అర్థం అవటానికి కొన్ని ఎక్స్పోజిషన్స్, దీని గురించినటువంటి అనేక విషయాలు మనం ఎందుకు తెలుస్తున్నాం, ఎందుకు సువార్త సభలు, ఎందుకు సంఘ సహవాసం, ఎందుకు రొట్టె ద్రాక్షారసం, వాట్ ఆల్ అబౌట్ దిస్, ఎందుకో తెలుసండి, ఒకటే ఒకటి కారణం, ఒక్కరు కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక తన సేవకుల ద్వారా ఈ సువార్త ఎంతో ప్రయాసపడి ఈరోజున మీ గృహాల్లోనికి, మీరుంటున్న ఇంట్లోనికి, మీరు సోఫా మీద కూర్చున్నారు, మీరు చైర్ మీద కూర్చున్నారు, లేదా మీ మంచం మీద కూర్చున్నారు, ఆరు బయట కూర్చొని వాక్యం వింటున్నారో తెలియదు, కానీ బట్ గాడ్ నోస్, దేవుడికి తెలుసు. ఒక్కరైనా సరే ఈ నిత్యమైనటువంటి వేదనకు వెళ్లకుండా ఉండాలని, ఈ వంతెనైనటువంటి యేసుక్రీస్తు మీద నుంచి దాటి సంతోషంగా వెళ్ళాలని ఈ విధంగా దేవుడు
ఈ సువార్తను మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచే ఉన్నది. ఈ వాక్యం ఇప్పుడే దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇఫ్ యు ఆర్ స్టిల్ మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యు ఆర్ ఆన్ రాత్, మీరు కానీ యేసు ప్రభుకు మీరు విధేయత చూపించకపోతే, బైబిల్ చెప్తా ఉంది కదా దేవుని యొక్క ఉగ్రత మీ మీద నిలిచి ఉన్నది, నీ మీద నిలిచి ఉన్నది. అందుకే నీవు యేసు క్రీస్తుని నీ రక్షకుడుగా, నీ పాప జీవితాన్ని గురించి నీవు పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు రావాలి. బైబిల్ ఏం చెప్తుందండి, నేను మంచివాడను, మేము పాపము లేని వాడము అని చెప్పుకుని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము, సత్యము మనలో లేదట. ఎవరైనా సరే నేను పాపిని కాదు అని చెబితే అతను అబద్ధికుడు అని బైబిల్ సెలవిస్తుంది. నేను మంచివాడను, నేను చేసే పనులను బట్టి నేను మంచివాడను అని ఒక వ్యక్తి కానీ తనుతాను ఆ విధంగా సర్టిఫై చేసుకుంటే హీఈస్ ఎ లాయర్, అతనిలో సత్యము లేదు. అయితే మన పాపములను మనం ఒప్పుకొని ఎట్లా, ఆయన నమ్మదగిన వాడట. ఈ ధనవంతుడు ఈ పని ఎప్పుడూ చేయాల్సింది కదా, సరే అతనికి అవకాశం లేదు. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నీవు ఇప్పుడే ఈ పని చేస్తే నీ జీవితంలో కూడాను నీవు ఈ యొక్క మరణం అనేటువంటి ఈ పాపపు శాపం నుంచి నువ్వు ఇప్పుడే విదిలించుకొని ఒక్క అడుగు ముందుకేసి యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతావు కదా. అతను ఏమన్నాడంటే, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాట పోజాలకుడున్నట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుడున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు 27 అప్పుడు ధనవంతుడు అంటున్నాడు కదా, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైనటువంటి స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమని నేను వేడుకొనుచున్నాను అనెను. ఇతడు ఎంతో గొప్ప ప్రార్థన చేశాడు, తన సహోదరుల కోసం ప్రార్థన చేశాడు. అయితే ఈ ప్రార్థనకు జవాబు ఏమాత్రం కూడా రాలేదు. ఇక లాజరు హ్యాపీగా ఉన్నాడు, లాజరు అక్కడి నుంచి ఏ ప్రేయర్స్ చేయట్లేదు. లాజరు చెప్పాల్సిందంతా ఈ ధనవంతుడికి భూలోకంలో చెప్పే ఉంటాడు, కానీ ఒక్క మాట కూడా అతను వినలేదు. కాబట్టి ఇతడు ధనవంతుడు ఇక్కడ కేకలు వేస్తున్నాడు నిత్య నరకాగ్నిలో, కానీ లాజర్ మాత్రం అబ్రహాం రూమును అనుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. మనం 19:31 చూసినట్లయితే ధనవంతుని యొక్క ఆక్రందన, తన బాధ, తన వేదన, తన టార్మెంటింగ్ కండిషన్ మాత్రమే మనం, అతని నోట్లోంచి వచ్చే బాధను మనం చూస్తాం, కానీ లాజరు ఒక్క మాట కూడా మాట్లాడటం. కానీ భూలోకంలో ఉన్నప్పుడు మాత్రం లాజరు ఎలాగా సఫర్ అయ్యాడో మాత్రం బైబిల్ చెప్తోంది, యేసు ప్రభు చెప్తున్నాడు. లాజరు అని దరిద్రుడు ఒకడు ఉండెను, వాడు కురుపులతో నిన్ను వాడే, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయే దేవదూతల చేత అబ్రహాం రూమును ఆనుకున్నటకు కొనిపోబడెను. ఎంత సఫర్ అయ్యాడో అతని గురించి ఇక్కడ ఏం మాట్లాడటం. కుక్కలు వచ్చి అతని శరీరాన్ని మీద ఉన్నటువంటి కురుపులను నాకినా సరే అతను మేబీ హీస్ కంఫర్టెడ్, సంతోషంగా ఉన్నాడేమో, కామ్గా ధనవంతుడు చేయలేని పని ఆ కుక్కలు చేసినందుకు ఆనందిస్తున్నాడేమో. ఏం మాట్లాడాలి, ఇక్కడ సైలెంటే అక్కడ సైలెంటే. యేసు ప్రభు చెప్తాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎలా ఉంటారంటే, వారు ఇలానే ఉంటారు, ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా ఆ ఇరుకు మార్గంలో సంతోషంగా సాగిపోతారు. ఫ్రెండ్స్, ఈ యొక్క చరిత్రను విన్న తర్వాత బహుశా నీవు ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. ఈ లోకంలో యేసుక్రీస్తు లేకుండా ఎన్ని నీవు కలిగి ఉన్నా సరే, ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్యమైనటువంటి వేదనకరమైన స్థలానికి వెళ్ళవలసిన అగత్యత ఎందుకు రావాలి? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయనను నీ రక్షకుడిగా అంగీకరించడానికి నీవు చేయవలసినటువంటి యజ్ఞాలు, లేకపోతే నీవు చేయవలసిన బలులు, అర్పణలు ఏమీ లేదు. ఆయన సింపుల్గా నీలో ఆ కన్ఫెషన్ లేదా ఒప్పుకోను, నేను పాపిని అనే మాటను ఒప్పుకొనటం ఒక్కటే ఆయన నీ దగ్గర నుంచి కోరుతున్నాడు. ఫైన్, నువ్వు అలా ఒప్పుకున్నట్లయితే నీ ప్రతి పాపమును నేను క్షమిస్తాను అని ఆయన చెప్తున్నాడు. నువ్వు అలా హృదయపూర్వకంగా ఒప్పుకుంటే, నీ హృదయాన్ని ఆయన ఇస్తే, ఆయన నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. అలా ఇష్టపడితే ఇప్పుడే నీ కొరకు నన్ను ఒక చిన్న ప్రార్థన చేయనీయండి, తలను వచ్చండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇద్దరు వ్యక్తులు ఈ లోకంలో ఎలా జీవించారో, తర్వాత లోకంలో వారు ఎలా ఉన్నారో ఇప్పుడే నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. మా ప్రియ సహోదరి సహోదరులందరూ
ఇలాంటి కనువిప్పును కలిగించండి. అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో ఉన్న సుఖ సౌఖ్యాలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తండ్రి నాశనం చేసి అతని ఆత్మను నిత్య నరకానికి తీసుకుని వెళ్ళలేదు. ఒక వ్యక్తి నీయందు భయభక్తులు కలిగి ప్రభువా ఈ లోకంలో జీవించి నిత్యము ఆ విశ్వాసముతో కూడినటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించి అదృశ్యమైన వాటిని చూడగలిగిన ఆ నేత్రాలు కలిగి ఆ లాజరు ఎలాగ ఆ పరలోక రాజ్యంలో ఉన్నాడు ఇప్పుడే విన్నాం. మా ప్రియ సహోదరి సహోదరులందరూ, ప్రభువా ఎవరైతే నా పాప జీవితాన్ని నుంచి నన్ను విడిపించు ప్రభువా, నన్ను రక్షించు అనని వారి హృదయమంతటితో ప్రార్థిస్తున్నారు తండ్రి, వారి నిమిత్తమే నీ సేవకుడిగా ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డను దర్శించండి, బలపరచండి. మోసపూరితమైనటువంటి ఈ లోకంలో ఎవ్వరూ కూడా తమ జీవితాలను అయా వినాశనం చేసుకోకుండా, సాతానుకు లోబడకుండా, యేసయ్య నీకు లోబడేవారిగా, నీ మార్గంలో నడిచేవారిగా బిడ్డలందరినీ దర్శించి దీవించమని, నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు, పాపక్షమాపణ నీ యందు ఉన్నావు కనుక నీ కుమారుడైన క్రీస్తులో లభ్యమయ్యేటువంటి ఈ గొప్ప రక్షణ ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించి దీవించమని యేసు పుణ్యనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ లోకంలో మనం జీవించే జీవితంలో సుఖాన్ని కోరుకుందామా, లేకపోతే కష్టాలతో క్రీస్తు మార్గంలో నడుస్తాం కోరుకుందామా, ఇది మన మీద ఉన్నటువంటి ఒక ప్రశ్న. విరుకు మార్గంలో ప్రయాణం చేద్దామా, లేకపోతే విశాల మార్గంలో ప్రయాణం చేద్దాం, అది మన యొక్క సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మనం తీసుకునే నిర్ణయమే మనల్ని ఆ పరలోక రాజ్యం చేరచ వెళ్ళాలా, లేకపోతే నిత్యమైన నరకానికి వెళ్ళాలా అనేటువంటిది మన నిర్ణయమే దానిని నిర్ణయిస్తుంది. కనుక ఈరోజే యేసుక్రీస్తుని మన దేవుడిగా మన రక్షకుడిగా అంగీకరిద్దాం. ఆ ఇరుకు మార్గంలో అనగా సిలువ మార్గంలో ప్రయాణం చేద్దాం. ఆ విధంగా మీరు జీవించాలంటే దేవుని వాక్యమైన బైబిల్ను ప్రతిదినం మీరు చదవాలి. మీరు దేవుడు ఏ మందిరానికి మీరు వెళుతున్నారో ఆ సంఘంలో మీరు దేవునికి నమ్మకంగా సాక్షులుగా జీవించాలి. ప్రార్థించండి, మీ ప్రతి పనిలో కూడా మీరు చేస్తున్న జీవన ఉపాధిలో ప్రభు యొక్క దీవెనను కోరండి. అలాగా మా కొరకు కూడా ప్రార్థించమనని అని కోరితే తప్పనిసరిగా మాకు ఫోన్ చేయండి, ఆ విషయంలో కూడా మేము సహకరిస్తాం. గాడ్ బ్లెస్ యూ, సీ యూ అగైన్. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 to 10:00 జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే.